రేయ్, నీకు పెళ్ళిడి వచ్చేసింది, నీ పెళ్లి జరిపించేసామనుకో, మాకు బాధ్యత తీరిపోతుంది అన్నట్టు నీకు ఇష్టమైన పిల్ల ఎవరైనా ఉంటే చెప్పరా? నాన్నగారు అడుగుతున్నారుగా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పరా? మీరు వాళ్ళకం చూస్తుంటే ఎక్కడో రెడీమేడ్ షాప్ పెట్టేసినట్టున్నాడే. అన్నయ్య మనసులో ఉంది ఈ అమ్మాయి. అరే మన కోటేశ్వరరావు కూతురే, లక్షణమైన పిల్ల. రే ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నువ్వు అంటే చెప్పు, పాంబులు అలుపు చేసుకున్నా. రే నేను ఇచ్చానని చెప్పి స్వప్నకి ఉంగరం. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఏంటంటే పొద్దున్నే వచ్చా? అది మరి అంకుల్, అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. అది మరి ఏంటి అంకుల్, జుట్టు తెల్లబడిపోయింది, వేసుకున్న రంగు వెలిసిపోయింది లేవయ్యా, విషయం ఏంటో చెప్పు. అంకుల్ చొక్కా చాలా బాగుంది, ఎక్కడ కుట్టించారు? కుట్టించరా, రెడీమేడ్ లో కొన్నా, విషయం ఏంటో చెప్పు. అయ్యో అంకుల్, ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కదా? ఫ్రిడ్జ్ చల్లగానే ఉంటుంది, గీజర్ వేడిగానే ఉంటుంది, రేదర్ పదులుగానే ఉంటుంది, అయినా ఏదో చెప్పాలని వచ్చి ఏదేదో అడుగుతావేంటి, విషయం ఏమిటో చెప్పు. అది అంకుల్, విషయం చెప్దామనే వచ్చాను. అంటే అంటే మీరు కూర్చోండి అంకుల్, మీరు కూడా కూర్చోండి. మా ఇంటికి వచ్చి నాకు చదువు సంజలు లేవు, ఆస్తిపాస్తులు అంతగా లేవు, అప్రయోజకుణ్ణి, అబద్ధాలు కోరిని, కానీ ఒకటి మాత్రం నిజం, నేను స్వప్నని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానక్క. స్వప్నని కారులోనూ విమానాల్లోనూ తిప్పే స్తోమత నాకు లేదు, కానీ నా గుండెల్లో పెట్టుకుని ఏ లోటు రాకుండా చూసుకునే మనసు. ఇన్నాళ్ళు స్వప్నే నా లోకంగా బ్రతికాను, స్వప్నలే నీ లోకంలో నేను బ్రతకలేనక్క. మీరు ఒప్పుకుంటే ఇంతకాలం మా కళ్ళ ముందు తిరిగి నేను వదిలేసి అందరి అంతస్తుల కోసం ఆరాటపడ్డాం. స్వప్నం నీకిచ్చి పెళ్లి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. స్వప్నం గుడికెళ్ళింది బాబు, తను రాగానే విషయం చెప్పి ఒప్పించే బాధ్యత మాది. థ్యాంక్ యూ అంకుల్. గుడి నుంచా? అవును. ఇంట్లో ఎవరు లేరా? అమ్మా నాన్న పెళ్లికెళ్లారు, అన్నయ్య నీకోసం ఇంటికెళ్ళాడు. ఎందుకు? అది చెప్తే నువ్వు ఒళ్ళంత తొళ్ళెంత కావాలిలే అని గీతాంజలిలో గిరిజలాగా డాన్స్ చేస్తాం. మా అన్నయ్య చెప్తేనే బాగుంటుంది. పద అన్నయ్య రూమ్ లో కూర్చుని మాట్లాడుకుందాం. ఇదే మా అన్నయ్య ఉండే తాజ్మహల్. మా అన్నయ్య మనసంతా ఈ రూమ్ లోనే ఉంటుంది. ఆ రోజు కరెంటు పోయింది కాబట్టి చూడలేకపోయాం, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. పగలు కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. Thank you.
సంజయ్ స్వప్నను ప్రేమిస్తున్నాడని తెలిసి స్వప్న నాకు దక్కదనే భయంతో మనసు చంపుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్వప్న గురించి సంజయ్ దగ్గర బ్యాడ్గా చెప్పాను. సారీ స్వప్న. సంజయ్ తన బర్త్డే పార్టీలో స్వప్నను పెళ్లి చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడని తెలిసి మళ్ళీ నా స్వప్న దేవత గురించి సంజయ్ ఫాదర్తో చెడుగా చెప్పి వాళ్ళ పెళ్లి చెడగొట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ స్వప్న. హలో బ్రదర్, నీ స్వప్న సుందరి నీ గదిలోనే ఉంది, త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హాయ్ స్వప్న. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అదే మన పెళ్లి సంగతి. మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ ఒప్పుకున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే. ఏంటిది? గిఫ్ట్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? నా ప్రేమ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను స్వప్న. అయితే నువ్వు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇది కాదు. మరి ఏం కావాలి అడుగు స్వప్న. సంజయ్, ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకున్నాను. అంతే, ఇదిగా నేను సంజయ్ని ప్రేమించాను. నేను నీకు దక్కకపోతే నువ్వెంత బాధపడతావో, సంజయ్ నాకు దక్కకపోయినా నేను అంతే బాధపడతాను. చూడు కాశీ, చిటికేయాలంటే రెండు వేళ్లు కలవాలి, చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి. అలాగే ప్రేమ సక్సెస్ కావాలన్నా రెండు మనసులు కలవాలి. ప్రేమను తప్పు పట్టడం లేదు కాశీ, నువ్వు వెళ్ళిన రూట్ కరెక్ట్ కాదంటున్నాను. నువ్వు ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ప్రేమించిన నేను సుఖంగా ఉండాలనుకుంటున్నావో, నువ్వే నేను నేర్చుకో. సన్నది నాకున్నది, ప్రేమన్నది దరి రాకున్నది.